చూడొచ్చు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తెలంగాణ హైదరాబాద్ ఉపాధ్యాయుల నియామకం 2023 కొరకు నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ కూడా మనం పరిశీలించవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా డేటు సెప్టెంబర్ 6, 2023 ఉంది. సో ఇక్కడ చూడవచ్చు మనకు జియో నెంబర్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి జరిగింది. డిపార్ట్మెంట్ తేదీ 25 ఆగస్టు 2023, జియో ఎంఎస్ నెంబర్ 25, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తేదీ 5/9/2023 ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామకం కొరకు వెబ్సైట్ ఇక్కడ మనకు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. నందు సెప్టెంబర్ 20, 2023 నుండి అక్టోబర్ 21, 2023 వరకు లభ్యమయ్యే నిర్దిష్ట దరఖాస్తు ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచును అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జిల్లాల వారీగా నియామకం కొరకు గల ఉద్యోగాల వివరాలు అనుబంధంలో ఇవ్వబడి అంటే నెక్స్ట్ అనుబంధంలో ఇవ్వబడి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫీజును చెల్లించి తమ దరఖాస్తును దాఖలు చేసే ముందు వెబ్సైట్ సో ఇక్కడ వెళ్ళి సెప్టెంబర్ 20, 2023 నుండి లభ్యమయ్యే మరియు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోగలిగే సమాచార బులెటిన్ అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్లు దరఖాస్తుదారులు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి ఈ నియామకం కొరకు అవసరమైన అర్హతల గురించి తెలుసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫీజు ఒక్కొక్క ఉద్యోగానికి దరఖాస్తు ప్రాసెసింగ్ మరియు రాత పరీక్ష కొరకు చెల్లించాల్సిన ఫీజు 1000 రూపాయలు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలిసిన అభ్యర్థులు ప్రతి ఉద్యోగం కొరకు వేరువేరుగా 1000 రూపాయలను చెల్లించి దరఖాస్తు చేసుకుంటున్న ప్రతి ఉద్యోగం కొరకు వేరువేరు దరఖాస్తులు అయితే చేయాలని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే మనం స్కూల్ అసిస్టెంట్ అప్లై చేస్తే స్కూల్ అసిస్టెంట్కి ఫీజు కట్టాలి, స్కూల్ అసిస్టెంట్ అప్లికేషన్ చేయాలి అప్లికేషన్. తర్వాత ఎస్జీటీ అప్లై చేస్తే ఎస్జీటీ ఫీజు కట్టాలి, ఎస్జీటీ మనం అప్లికేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువ అర్హతలు ఉండి పీఈటీ లాంగ్వేజ్ పాయింట్ ఇట్లా ఎన్ని వాటికి అప్లై చేసినా కూడా అన్ని వాటికి ఫీజు కట్టాలి. తర్వాత దరఖాస్తు అప్లికేషన్ కూడా సపరేట్గా చేయాలని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. ఒకే అప్లికేషన్లో మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, వేరువేరుగా ఫీజు చెల్లించాలి, వేరువేరుగా అప్లికేషన్ చేయాలని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీజు చెల్లింపు విధానం గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ సెప్టెంబర్ 20, 2023 నుండి అక్టోబర్ 20, 2023 వరకు లభించే పేమెంట్ గేట్వే లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు అంటే ఏటీఎం ద్వారా కానీ, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు అంటే ఏటీఎం ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ఏదో ఒకటి ఉపయోగించి దాని ద్వారా ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తులను మరి ఆన్లైన్లో చెల్లించిన తర్వాత సేమ్ ఇదే సెప్టెంబర్ 20, 2023 నుండి అక్టోబర్ 21, 2023 వరకు దరఖాస్తులు చేయవచ్చని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దరఖాస్తులు ఆన్లైన్లో దాఖలు చేసే దశల వారి ప్రక్రియను కూడా ఇక్కడ మనకు ప్రస్తావించడం జరిగింది. ఒకసారి వివరాలు చూద్దాం. దరఖాస్తులను ఆన్లైన్లో దాఖలు చేసే దశల వారి ప్రక్రియను వెబ్సైట్లోకి వెళ్ళి యూజర్ గైడ్ నందు సెప్టెంబర్ 15, 2023 నుండి అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించి యూజర్ గైడ్. సో ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యోగము, కమ్యూనిటీ మరియు మాధ్యమం వారి ఖాళీలు వెబ్సైట్ నందు సెప్టెంబర్ 15, 2023 నుండి లభిస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు మీరు ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఆల్రెడీ ఒకటి మోడల్గా అక్కడ మనకి యూజర్ గైడ్లో ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి అప్లికేషన్లో, నెక్స్ట్ ఏం చేయాలి, ఎప్పుడు అప్లోడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, సో అవన్నీ కూడా యూజర్ గైడ్ ఉంటుంది. దాంతోపాటు ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యోగము, వాళ్ళ యొక్క కమ్యూనిటీ వారీగా, మాధ్యమం వారిగా ఉన్న ఖాళీలు అవన్నీ కూడా వెబ్సైట్లో ఉంచడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈ వివరాలన్నీ కూడా సెప్టెంబర్ 15 నుంచి 2023 తర్వాత మనకు వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది యూజర్ గైడ్. సో అందులో ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చని చెప్తుంది. నెక్స్ట్ వయసు సంబంధించి చూడవచ్చు. అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల వయసు గలవారై ఉండాలి. వయస్సు జూలై 1, 2023 నాటికి మనకు లెక్కించడం జరుగుతుంది, అంటే పరిగణించబడుతుంది. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ యొక్క రూల్ 12(1A)(5) ప్రకారం ఇది నిర్ణయించడం జరుగుతుంది. వయస్సు సడలింపు అయితే పైన పేర్కొన్న గరిష్ట వయోపరిమితి దిగువ సందర్భాలలో సడలింపు చేయబడుతుందని చెప్పేసి మనకు వయస్సులో సడలింపు ఎవరెవరికి ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే రెగ్యులర్ సర్వీస్ కాలం ఆధారంగా 5 సంవత్సరాల వరకు వాళ్ళకు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. అంటే అక్కడ 44 ఇచ్చారు కాబట్టి వీళ్ళకి అదనంగా 49 సంవత్సరాల వరకు అవకాశం అయితే మనకు ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 3 సంవత్సరాలు మరియు సాయుధ దళాలు సేవలందించిన కాలం కలుపుకొని మనకు వాళ్ళకు
ఉంటుందంటే 44 47 సంవత్సరాల వరకు ఉంటుంది వయో పరిమితి. తర్వాత ఎస్ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 5 సంవత్సరాల సడలింపు అంటే ఇది కూడా 49 సంవత్సరాల వరకు ఉంటుంది గరిష్ట వయో పరిమితి. దివ్యాంగులకు 10 సంవత్సరాలు అంటే 54 సంవత్సరాల వరకు వాళ్లకు అనుమతి అనేది ఉంటుంది గరిష్ట వయో పరిమితి. నెక్స్ట్ ఇక్కడ అర్హతలకు సంబంధించి చూడవచ్చు, సమాచార బులెటిన్లో ఉద్యోగ వారిగా అర్హతలు ఇవ్వబడినాయి అని చెప్పేసి ఇదంతా కూడా మనకు వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ 8వ చూడవచ్చు, రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే సిబిఆర్టీ ఆన్లైన్లో ఉంటుంది. ఇది కూడా కింది సెంటర్ల ద్వారా నిర్వహించబడుతుందని చెప్పవచ్చు. మాబ్నార్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ మరియు సంగారెడ్డి మొత్తం 11 సెంటర్లలో ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు, అభ్యర్థులు వారి దరఖాస్తులో పరీక్ష కేంద్రాల ప్రాధాన్యత క్రమాన్ని దాఖలు చేయవచ్చును. అయితే సదరు తేదీని కేంద్రాల సామర్థ్యం మరియు లభ్యత ఆధారంగా అభ్యర్థులకు కేంద్రాలను కేటాయించడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే మనకు 11 సెంటర్లు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్లకు ఎక్కడైతే నచ్చినటువంటి సెంటర్ను ఫస్ట్ పెట్టి తర్వాత సెకండ్ థర్డ్ అట్లా మన క్రమాన్ని అయితే మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అందుబాటులో ఉన్నటువంటి మీరు అప్లై చేసినప్పుడు మీకు అందుబాటులో ఉన్నటువంటి సెంటర్ను మీకు అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రాత పరీక్ష షెడ్యూల్ చూడొచ్చు, ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ నవంబర్ 20, 2023 నుండి నవంబర్ 30, 2023 మధ్య నిర్వహించబడుతుంది. మొత్తం మనకు 11 రోజులు ఈ పరీక్ష అనేది అంతా కూడా మనకు 11 రోజులు మనకి ఈ పరీక్ష అంతా కూడా మనకు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఉద్యోగం యొక్క ప్రతి కేటగిరీ కొరకు అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్ నిబంధన, స్ట్రక్చర్ మరియు సిలబస్ వివరాలు మొదలైన అన్నీ కూడా సమాచార బులెటిన్లోనే ఇవ్వబడతాయి. కాబట్టి సెప్టెంబర్ 15 నుండి ఈ వివరాలన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అన్ని వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే అనుబంధం సంబంధించి చూడవచ్చు, జిల్లాల వారీగా కాయల స్థితి అనేది ఆల్రెడీ మనకు ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. ఏదైతే మనకు ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగిందో అది. సో ఇక్కడ క్రమసంఖ్య, జిల్లా, తర్వాత స్కూల్ అసిస్టెంట్, ప్రభుత్వం ఎన్ని ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి, భాషా పండితులు, ప్రభుత్వ లోకల్ బాడీ మొత్తం, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రభుత్వ లోకల్ బాడీ మొత్తం, సెకండ్ గ్రేడ్ టీచర్, ప్రభుత్వ లోకల్ బాడీ మొత్తం, తర్వాత అన్నీ కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోస్టుల వారీగా ఉన్నాయి. కమ్యూనిటీ వారీగా, లాంగ్వేజ్ వారీగా కావాలంటే మనం సెప్టెంబర్ 15 వెబ్సైట్లో, స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఆ వివరాలన్నీ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ పరిశీలించవచ్చు. జిల్లాల వారీగా ఉన్నటువంటి పోస్టులను సో ఇవి మనకు జిల్లాల వారీగా ఉన్నటువంటి మొత్తం పోస్టులు కింద అన్నీ కలిపి మళ్ళీ మొత్తం పోస్టులు అనేది కూడా టోటల్గా వర్టికల్ కాలమ్స్ వారి కూడా టోటల్ ఇవ్వడం జరిగింది. మొత్తం చూడవచ్చు 5089 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ పైన మనం చూసినట్లయితే ఏ ఏ పోస్టుకి ఎన్ని ఉన్నాయి అనేది కూడా టోటల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదే